సో గైస్ ఎలా ఉన్నారు మన అందరికి ఛానల్కి. సో గైస్ నేనైతే హ్యాపీగా ఉన్నా. కాకపోతే బొయ్య బాయ్ ఛానల్ అయితే ఎంత మీరు అదే తీసుకోవాలి. బొయ్య బాయ్ ఛానల్ వినందుకు చాలామంది అండి, ఇప్పటి వరకు కూడా చాలామంది అతని పేరైతే గుర్తుంది. బొయ్య బాయ్ ఛానల్ అయితే పక్క గుర్తుంటుంది, గుర్తుంటుంది. కాబట్టి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, బొయ్య బాయ్స్ అని అడిగేశాడు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి, ప్రతి ఒక్క యూట్యూబర్కి. అండ్ టెక్నాలజీ యూట్యూబ్ అయినా ఏదైనా టెక్నికల్గా ఏదైనా ఏ యూట్యూబ్ ఛానల్కి అయినా ఒకటే రిక్వెస్ట్ అడిగిండు బొయ్య బాయ్స్ అన్న. అదేంటిదంటే పోయినసారి మనకు 1 ఇయర్ బ్యాక్ అనమాట, 1 ఇయర్ బ్యాక్ బొయ్య బాయ్స్ ఛానల్ ఉంటాయి కదా, అది పోయిందనమాట హ్యాకింగ్ వల్ల. అయితే ఇప్పుడు ఆ బొయ్య బాయ్స్ ఛానల్ మళ్ళీ రిటర్న్ రావడానికి ఒకటే ఒకటి చేయాల్సి ఉంటుంది గైస్. కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి ఒకసారి, న్యూస్ తను చూడండి. సో గైస్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే మనకైతే కింద ట్విట్టర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను కూడా. సో గైస్ బొయ్య బాయ్స్ ఛానల్ రిటర్న్ వచ్చిందనుకోండి గైస్, ఒక గివ్ అవే అయితే స్పాన్సర్ చేస్తున్నది బొయ్య బాయ్స్ ఛానల్ నుంచి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బొయ్య బాయ్స్ వీడియో అయితే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అయితే మీరు చూసుకోండి. దానికంటే ముందు మన ఒక లింక్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుందిగా, అదే ట్విట్టర్ లింక్. దానిపైన డిస్క్రిప్షన్లో ఇచ్చేసారు, దానిపైన క్లిక్ చేయగానే మనకైతే యూట్యూబ్ స్పాన్సర్ చేసిన ట్విట్టర్కి వెళ్తే వెళ్ళిపోతుంది గైస్. మీరు కానీ ట్విట్టర్ అకౌంట్ లేకపోతే గైస్ మీరు ఒక్కసారి ఒక బొయ్య బాయ్స్ని హ్యాపీగా ఉంచడానికి ఒక్కటొకటి చేయాల్సి ఉంటుంది గైస్. ఒక్కసారి మీరు రీట్వీట్ చేయాలి, రీట్వీట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్, ఒక్కటి కూడా మిస్ కాకుండా చేయండి గైస్, ఒక్కటి కూడా మిస్ కాకుండా. ఏం లేదు గైస్, ఇక్కడ చూడండి బొయ్య బాయ్స్ హ్యాపీగా ఉండాలంటే ఇక గిదిన్ పైన ట్యాప్ చేయాలా. గిదిన్ పైన ట్యాప్ చేసి మీరైతే బొయ్య బాయ్స్ ఛానల్ లైఫ్ అయినా సెట్ చేయగచ్చు గైస్. ఇక్కడ చూడండి గిదిన్ పైన ట్యాప్ చేసి మీరు రీట్వీట్స్ అన్న కూడా ఆప్షన్ అయితే కనబడుతుంది మనకి, ఇక్కడ రిట్వీట్స్ పైన ట్యాప్ చేయాల్సి ఉండేది. మీకు అర్థం కాకపోతే మన బొయ్య బాయ్స్ అని చెప్పేశాడు, మీరు చూసుకోండి గైస్ ఒక్కసారి. రిట్వీట్ పైన ట్యాప్ చేయండి. ఓకే రిట్వీట్ అని ఇక్కడ కనిపోయిందిగా, ఇక్కడ చూసుకోండి నాకైతే గ్రీన్ కలర్ వచ్చేసింది. గ్రీన్ కలర్ రాగానే మనకైతే రిట్వీట్ అయిపోతే అయిపోయింది గైస్. మీరు కానీ లాగిన్ కానీ ఇట్లా అడిగితే ఇట్లా లాగిన్ అయిపోయింది గైస్. ఒక్కసారి లాగిన్ అయ్యి ఒక్కదాన్ని ప్రెస్ చేసేవాళ్ళు బొయ్య బాయ్స్ స్మైల్ అని ఇచ్చేస్తాడు. ఇక మన బొయ్య బాయ్స్ అనేసి 2000 రిట్వీట్స్ అయిపోయిన తర్వాత మన బొయ్య బాయ్స్ ఛానల్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది కదా, బొయ్య బాయ్స్ ఛానల్ అనేది రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడైతే బొయ్య బాయ్స్ మైకిల్ అన్న ఛానల్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ బొయ్య బాయ్స్ రిటర్న్ వచ్చిన తర్వాత డైలీ పక్క డైలీ అయితే లైవ్ ఉంటుంది గాయస్. మీతో ఆడతాడు బొయ్య బాయ్స్ అన్న, అతని కంటెంట్ చూస్తేనే చాలు మీకు షేక్ అవుట్ అవుతారు. అతనికి మించిన యూట్యూబ్ ఛానల్ అయితే నా ఉద్దేశంలో అయితే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే వర్సెస్గా రాదు గాయస్. వర్సెస్ వచ్చినా కానీ నేనైతే పక్క చూస్తాను గాయస్. ఓకేనా గాయస్ టాప్ 1లో ఉన్నాడు, నేను కూడా రిట్వీట్ చేశాను. ఎందుకంటే నాకు బొయ్య బాయ్స్ అన్న అంటే ఇష్టం, ఎందుకంటే చాలా అంటే చాలా కంటెంట్ అయితే ఉంటుంది అతని ఛానల్లో. ప్లస్ ఇంకోటి ఒక్కొక్కటి ఏం చేసేయాలంటే మనకు తన ఫస్ట్ యూట్యూబ్ వచ్చేసి దానికి ఎంత సబ్స్క్రైబర్స్ ఇంకా మొత్తం చదువుకుని ఒక్కటి ఒకటి చేయాలి గైస్. మీరు రీట్వీట్ చేసి మీరు ఇంకేమైనా యూట్యూబ్లో ఏమైనా పెట్టేసుకుంటా అంటే చేసేయండి గైస్. అదే బొయ్య బాయ్స్ అన్న ఒకటి అడిగాను అని చెప్పాను కదా ఫస్ట్లో, అదేంటిదంటే మీ చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా 10 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, 100,000 ఉన్నా, 500K ఉన్నా, 1M ఉన్నా కానీ ఒక్కటొక్క రిక్వెస్ట్ బొయ్య బాయ్స్ ఛానల్ నుంచి నా ఛానల్ నుంచి మీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అప్లై చేయాలి గాయస్. మీ యొక్క క్రియేట్ చేసుకున్న వీడియో బొయ్య బాయ్స్ ఇక లింక్ ఇచ్చేసి ట్విట్టర్ లింక్ ఈ యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చేసేయండి, ఈ వీడియో చూస్తారు. ఓకేనా గాయస్. సో ఈ మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో బొయ్య బాయ్స్ సేవ్ బొయ్య బాయ్స్ అనే ఒక వీడియో అయితే క్రియేట్ చేయాలి పక్క అంటే పక్క. ఎందుకంటే బొయ్య బాయ్స్ ఇప్పుడు హెల్ప్ ఏమని ఇప్పుడు అడుగుతున్నాడు, ఇంకా ఎప్పటివరకు ఇంతవరకు అయితే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా అడగలేదు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు బొయ్య బాయ్స్ ఛానల్ బ్యాక్ రావడానికి, అఫీషియల్ ఛానల్ నుంచి రావడానికి. ఓకేనా గైస్, ఒక్క హెల్ప్ నా యూట్యూబ్ ఛానల్ నుంచి బొయ్య బాయ్స్ నుంచి. ఓకేనా గైస్, ఓకే థ్యాంక్ యూ గైస్. ఇంత మనం తీసుకున్నానే అయితే మైక్ సెటప్కి వాటికి అయితే ఒక 2 అవర్స్ పట్టింది మళ్ళీ ఒక వీడియో తీయడానికి, ఎందుకంటే రేపటి గివ్ అవే గురించి అయితే నేను అన్ని సెటప్ చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు బొయ్య బాయ్స్ అన్న అడిగింది కాబట్టి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీశాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంత నాకు ఓలో రిట్వీట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ సో గైస్ మనకు గివ్ అవే ఉందిగా, గివ్ అవే రేపు కలుద్దాం గైస్ గివ్ అవేలో. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా సైడ్ లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో ఫర్ ఆల్ అండ్ ఆల్, థ్యాంక్ యూ గైస్. హ్యాపీ హ్యాపీ గైస్, థ్యాంక్ యూ, హ్యాపీ, బాయ్ బాయ్.